ఇంకా ఎంతమంది జీవితాలతో ఎన్ని రకాలుగా స్మాష్ ఆడుకుంటావు నువ్వు? ఇప్పటిదాకా నాశనం చేసిన జీవితాలు సరిపోలేదా? ఏం చేశారు ఇంటి పక్కన పుణ్య దంపతులు? మా ఇంటి పక్కన పన్ను ముసలాళ్ళు, ఆంటీ అంకుల్ రఫ్గా ఇద్దరికి ఒక 70-75-80 మధ్యలో ఉంటాయన్నమాట. అయినా ఎంత యాక్టివ్గా ఉండేవారు తెలుసా? ఆహా, వాళ్ళ అన్యోన్యత చూస్తుంటే ముచ్చటేసేది. ఎప్పుడు కూడా మంచిగా సంభాషించుకునేవాళ్ళు, బా 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 అని అరుచుకునేవాళ్ళు కాదు. ఆంటీ అవలీలగా 10 మందికైనా వంట పెట్టేశారు. మేము ఆర్డర్ల మీద డిపెండ్ అవుతున్న ఈ టైంలో వాళ్ళు చక్కగా 3 పూట్ల వండుకొని మాకు కూడా పంపేవాళ్ళు. ఎంతో పిగ్గా ఉండేవాళ్ళు, ముచ్చటేసేది, ఎటువంటి జబ్బులు ఉండేవి కాదనమాట. బా వీళ్ళలాగుండాలని ఆదర్శంగా మేము ఫీల్ అవుతున్నాం. అంతేనండి, అంతే. బ్యాడ్ లక్ వాళ్ళకి అమెరికా నుంచి వచ్చిన హై క్లాస్ మరవడి రూపంలో వచ్చింది. వాడు వస్తూ ఊరికే రాలేదు. చెరో స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చి ఒకటి అంకుల్ చేతిలో, ఒకటి ఆంటీ చేతిలో పెట్టారు. యాప్లు ఇన్స్టాల్ అయినాయి. మెల్లమెల్లగా మనుషుల నుంచి డిటాచ్మెంట్ పెరిగింది, ఫోన్లకు అటాచ్మెంట్ పెరిగింది. ఆ తర్వాత యాప్లు ఆడుకోవడం, గేమ్స్ ఆడుకోవడం, ఫోన్లలోనే ఉండడం, మాట్లాడుకోవట్లేదు. ఆ చిరాకంతా ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు. గిన్నెలు ఎప్పుడూ లేని పడేసే శబ్దాలు, విసిరేసే శబ్దాలు వాళ్ళ నుంచి విపరీతంగా వినిపిస్తున్నాయి. వంటకి మనిషి, పనికి మనిషి, ఇలా ప్రతి పనికి ఒక్కొక్క షీ యాడ్ అవ్వకుంటూ పోయింది. మనొక వారం రోజులు వంట మనిషి లీవ్ పెడితే ఒక్క పూట ఇంట్లో వండుకుంటే ఒట్టు, కాఫీ టిఫిన్ల దగ్గర నుంచి ఆర్డర్. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఒక్క స్మార్ట్ ఫోను ఈ 2 ప్రాణాలది ఎంతలా ఇబ్బంది పెట్టేసింది. దెబ్బకి అసలు ఏమీ తెలియని అంకుల్కి కూడా బీపీ వచ్చేసింది, ఆంటీకైతే హార్ట్ ప్రాబ్లమే వచ్చింది. చలగుందానికి ఇప్పుడు వాళ్ళ జీవితాలతో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే, అదేదో క్రాష్ క్రాష్ చేసి క్రాష్ ఆడిస్తావు. ఉజ్జలప్ప సరే, వెళ్ళిపో వెళ్ళిపోయి.